అవని వ్లాగ్ రిలీజ్ చేస్తాను, జనాలందరూ చూస్తారు, చూడండి ఎలా ఉన్నారో మా ఆయన. సాంబార్ పూరి చేద్దామని షాక్ అయ్యావా? మన ఖర్చు గాను నువ్వే రాక్ చేస్తావు. కావాలా కారు? నువ్వు వెళ్ళు, నువ్వు వాకింగ్ చేయాలి. నాకు ఇంకో కారు అక్కడ ఉంది కదా. నాకు అర్థం కాలేదు సార్, ఏం జరుగుతుంది? నాకు అర్థం కాలేదు. कुर्ती कुर्ती इला पटकोस्ना रूपा की 10 केजील रईस ग्रोसरी आनलो आर्डर पेटे तुम्हारा ओके सर डेलीवरी चार्जेस मिगल 50 रूपये 50 रूपये ककुर्ती कुर्ती इला पटकोस्ना आलो नीनु सांबार पुड़ी चेद्दामनुकुन्ना सडन गा चूस्ते सांबार पुड़ी अयिपोयिंदि लेदु सांबार लेकुंडा मेमु उंडलेमु आल्मोस्ट वीक्ली 4 टाइम्स अयिना सांबार इंट्लो चेसुकुंटूने उंटामु कर्नाटक वाळ्ळु मी अंदरिकी तेलिसे उंटुंदि अंड सांबार पुड़ी चेसुकोवडं कोंचेम लिटिल प्रासेस अन्नमाट अदि ओकसारि नेनु आ फ्रई अंता चेसुकोनि चेसुकोवालंटे चाला कष्टं यूजुअली एप्पुडू चेसुकोलेदु मा अत्तय्य गानी मा अम्म गानी चेसि इच्चेस्तारु मैसूर्कि वेल्लिनप्पुडु कानी मैसूर्कि वेल्लि चाला रोजुलु अयिपोयिंदि काबट्टि నెక్స్ట్ టైం నేను బ్లాగ్ చేస్తుంటే మా ఇంటికి వస్తుంటే దయచేసి ముందుగా చెప్పు. ఏం చేస్తావు? మంచిగా రెడీ అంటే మంచిగా రెడీ అయ్యి ఆ మంచి డ్రెస్ వేసుకొని మేకప్ వేసుకొని హెయిర్ స్టైల్ చేసుకొని అన్ని చేసుకొని కూరగాయలు కట్ చేస్తావా? ఓకే థాంక్యూ. యు ఓ మీ 650 రూపీస్. నేను డెలివరీ చార్జెస్ ఇవ్వను. ఆ డెలివరీ చార్జెస్ కదా, చార్జెస్ ఇవ్వచ్చా? चूसी इला जरिगिंदिक्युमेंट इंट సాంబార్ పొడి చేద్దామని షాక్ అయ్యావా? మన ఖర్చు గాను నేనే స్వంతంగా స్వయంగా సాంబార్ పొడి చేయడం అంత ఈజీ కాదు. ఓకే, చాలా ఈజీ. ఒకప్పుడు అంట ఆరబెట్టేసి తర్వాత గ్రైండ్ చేసుకునే వాళ్ళు అంట. మేము ఇక్కడ ఫ్రై చేయాలి అంతే. దాన్ని ఫ్రై చేయడం చాలా కష్టం, చేయంత పడిపోతాయి. అబ్బా అందుకే కదా ఇక్కడికి వచ్చాను. బాగా బరి తెగించావు, నీకెక్కలేదు బరి తెగించిందని నేను ఏం చేస్తానో తెలుసా? అంటే అంటే నేను నా చేయి పడిపోవడం ఎందుకు? నీ చేయి కూడా పడిపోతే దాని తనతో పాటు అంటే నాతో పాటు కాదు కాదు, నన్ను పని మనిషిలా చూపించడం కాకుండా పని మనిషిని చేద్దామనా? ఎగ్జాక్ట్లీ, యు గాట్ మై పాయింట్. సరే, సాంబార్ పొడి చేయడానికి రెసిపీ ఏమో తెలుసా? మా అమ్మని కాల్ చేశారు కదా, వద్దు మీ ఇంట్లో లా సాంబార్ పొడి చేస్తే మా ఆయన తినడు. మరి నేను తినలేను. బ్రాహ్మిన్ స్టైల్? బ్రాహ్మిన్ స్టైల్ అంటే బ్రాహ్మిన్ స్టైల్ అని కాదు, వాళ్ళ ఇంట్లో ఎలా చేసుకుంటారో మా అత్తయ్య ఒకసారి అడిగేస్తే బెటర్ కదా. నేను నా సొంత తెలివితేట వాడినట్టే. ఓకే, యాక్చువల్లీ యూట్యూబ్ లో అంతా చూసుకున్నాను, బ్రాహ్మిన్ స్టైల్ సాంబార్ పొడి అంటే వచ్చింది. అంటే ఇంత సింపులా? అయినా సరే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఏమైనా తేడా రావచ్చు. సాంబార్ పొడి అంటే చాలా రోజులకి రావాలి కాబట్టి అది నీళ్ళు ఉండేటట్టుగా అండ్ మంచిగా ఫ్రై అవుతుందా లేదా అదంతా నాకు ఎవరైనా ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్ కావాలి కాబట్టి ఐ కెన్ట్ హమ్. ఓకే, మా అత్తయ్య అడిగేస్తా అయితే కదా. ఒక్కొక్కరు ఒకలా చేస్తారు యాక్చువల్లీ ఇంట్లో. మా అమ్మ ఇంట్లో వేరేలా చేస్తారు. యాక్చువల్లీ నాకు ఆ సాంబార్ పొడి చాలా అలవాటైపోయింది, బట్ ఇంకా చాలా సాక్రిఫైసెస్ చేయాలి పెళ్ళంటూ అయ్యాక కాబట్టి పెళ్ళి అంటే ఉండదు. పెళ్ళి అంటేనే సార్, పెళ్ళి అంటేనే పెద్ద సాక్రిఫైస్. ఒత్తురా సోదరా, అదే పెళ్ళంటే నూరెళ్ళమంటారా? హలో అమ్మా, బిజీరా? ఇంత స్టోర్ అయింది ఇక్కడ చెప్పారు.
సో మా అత్తయ్య ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాక్చువల్లీ నేను ఏం ఉండదు అనుకున్నా నాకు తెలిసిందే ఉంటుంది అనుకున్నా బట్ ఓకే నువ్వు చెప్పడం కరెక్ట్ ఒకసారి అడిగేసే నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఒక ఎక్స్ట్రా ఐటమ్ నేను అనుకున్న దానికంటే యూట్యూబ్లో నేను చూసిన దానికంటే వేరే ఒక ఐటమ్ ఉందన్నమాట అంటే నేను అనుకోవడం అంటే నాకు అంత తెలివితేటలు లేవు వంట విషయంలో అనేది మా సబ్స్క్రైబర్స్ అందరికి తెలిసిన విషయమే నీలో నాకు నచ్చేది ఇదేరా కొంచెం లేట్ అయినా నిజం నీ అంతట నువ్వే తెలుసుకుంటావు సాంబార్ పొడి చేసి ఎవరిపైన ప్రయోగమా నీపైనే అందుకే నేను పొద్దున్న నువ్వు ఉల్లిపాయ కట్ చేసినప్పుడే నువ్వు ఆలోచించి ఉండాల్సింది కళ్ళలో నీళ్ళు వచ్చినప్పుడే ఆలోచించి ఉండాల్సింది ఈరోజు నాకేదో వేచి ఉంది గండం అని బాగా చేస్తే ఓకే బాగా చేయకపోతే పనిష్మెంట్ ఉంటుంది ఏముంటుంది మహా అయితే నీ కూతుర్ని చూసుకోవాలని చెప్తావు ఈ మధ్య అలవాటు అయిపోయింది తనకంటే ఎక్కువగా నేనే చూసుకుంటూ ఉండాలి షూటింగ్ వెళ్ళినప్పుడు ఫ్రీ అయిపోయింది కదా చూసుకో ఓకే ఎంత మంచిగా రెడీ అయ్యారా ఆ శారీ కట్టుకొని జ్యువెలరీ వేసుకొని అంత చేసుకొని మా ఇంట్లోకి వచ్చి సాంబార్ పొడి చేద్దు కానీ పెళ్లి కూతురులా రెడీ అయి వస్తా వద్దు ప్లీజ్ మనకి డైలాగులన్నీ ఎందుకు చెప్పు పదేళ్ళం అయినా నువ్వేంటండి ప్రతిదానికి క్వశ్చన్ ఇంకో ఆఫీస్ కి వెళ్తా అన్నావు కదా నేను అందుకే రూపా ఇంటికి వెళ్ళాను ఆఫీస్ కి వెళ్తానని చెప్పి నిన్ను మా ఇంటికి పంపించి అంటే ఏంటి నువ్వు మీ టైం అనుభవించడానికా ప్రశాంతంగా కొంచెం టైం అంటే నేను లేకుంటే ప్రశాంతం నీకు చూస్తున్నారు అంత డాక్యుమెంట్ అవుతుంది నువ్వు లేకుంటే ప్రశాంతం చాలా ఎక్కువ ఉంటుంది అంత డాక్యుమెంట్ చేసిన ఇవన్నీ బ్లాగ్ రిలీజ్ చేస్తాను జనాలు అందరు చూస్తారు చూడండి ఎలా ఉన్నారు మా ఆయన దిస్ ఇస్ సీన్ ఎవ్రీ గై ఆ ఎవ్రీ గై ఎవ్రీ గై అంత లేదు చాలా మంచి చూసుకుంటున్నారు ఈ మధ్య నా పెళ్ళైన అబ్బాయిలు పెళ్ళాలని ఏం లేదు మా ఆయన అయితే నేను ఇంట్లోనే ఉండాలని ఆశపడతా ఇప్పుడు మా మ్యాటర్ అవసరం అంటావా అవసరం అవసరం ఇవన్నీ ఎత్తి పెట్టాలి ఏమైనా ఆర్గనైజ్ చేసి పెట్టాలి అనేది ఏం లేదు చెప్పాలి కదా నాకేం ఎక్కడ పెట్టాలి నాకు తెలియదు రిలాక్స్ అయిపోయావు నన్ను పంపించి కాదు మా ఎక్కడ పెట్టాలి నాకు తెలియదు అవి కూడా తెలుసుకోకపోతే ఎలాగా ఓకే లిజన్ యు విల్ మేక్ సాంబార్ పొడి ఇన్ దిస్ లేదు సాంబార్ పొడి ఉంది వేరే చేసుకుంటున్నాను ఒకదానే చేయడం బోర్ అవుతుందని రూపం తీసుకొచ్చాను బోర్ కోసం కాదు పని చేయడానికి ఎవరైనా కావాలి అని తీసుకొచ్చాను అంత లేదు నువ్వు ఉన్నావని తెలుసుంటే వెళ్ళదానే కాదు రూపా ఇంటికి నేను వెళ్తున్నాను ఇప్పుడు తిన్నాను అది అది బాగొచ్చు ఇప్పుడు వెళ్ళాలి తినడం వచ్చు రిలాక్స్ అవ్వడం వచ్చు పడుకోవడం వచ్చు అంతే నా వద్దులే ఆఫీస్ కి రాదు మానే టీ చేస్తుంది మనకి ఆ తర్వాత సాంబార్ పొడి చేయాలి సో నేను చూపిస్తా ఎలా చేయాలని మీరు ఫ్రై చేయండి నేను నిల్చుకుంటాను నేను వెళ్ళాలి నాకు చూడు ఇంట్లో ఉండి చూడండి రెడీ అయ్యారు ఇప్పుడు వెళ్తున్నాను పట్టుకోవాలి అంతే ఇప్పుడు ఇంకెక్కడికి వెళ్ళి రిలాక్స్ అవుతావు నువ్వు తెలియదు నాకు నిజంగా ఆఫీస్ కి ఎవరు వెళ్తారు ఈ టైంలో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి రిలాక్స్ అర్థాలే వేరులే అంటే మాల్ కో సినిమాకో అలా వెళ్తాడేమో అదే అలాగే అదే చెప్పారు అంత సీన్ లేదులే హలో దీంతో ఎలాగరా బాబు వేగడం అని నీకేమైనా అనిపిస్తే ఇప్పుడే చెప్పేవా నన్ను సేవ్ చేసిన వాడు అవుతా ఏం చేస్తావు ఇప్పుడు సాంబార్ పొడి చేస్తున్నాం అంతే మేమిద్దరం రూపా ప్లీజ్ అందుకనే తీసుకొచ్చాను లే తోడుగా నాకు చాలా భయం వేస్తుంది నువ్వు ఉన్నావు కదా రోజు తినాలి రూపా సరే మీరు బయలుదేరొచ్చు ఇంకా థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్ అండ్ మోటివేషన్ యూ కెన్ లీవ్ ప్లీజ్ కావాలా అలాపు నేను అన్ని రెడీ చేసుకుంటానా ముందు పెట్టేసి ఏమేం కావాలా అన్ని నేను రెడీ చేసుకుంటా నీ మీరు చేయండి నేను వెళ్తాను నీ వద్దంట నీ చేతులు టీ తాగడానికి భయం నేను నిజంగా భయం నిన్న తోడు పెట్టిన పెరుగుని పాలు అనుకొని దాన్ని దాంట్లోకి టీ పొడి వేసిన మహానుభావుడు ఇతను నా టీ తాగడానికి భయపడలే నా పరువు తీయడానికి వచ్చినట్టు ఉంది చెప్పలేదు నువ్వు ఏం చెప్తారు తోడు పెట్టిన గిన్నె మీద ఒక రాళ్ళు పెడతాను ఎప్పుడైనా అది చూస్తే ఎవరికైనా తెలిసింది తోడు పెట్టిన పాలని అది కూడా తెలియదు కామన్ సెన్స్ లేదు నువ్వు నాకు వంట గురించి చెప్పకు నీకంటే నేను 100,000 times బెటర్ ఓకే బాయ్ స్వరూప్ బాయ్.
ప్లీజ్ లీవ్. చెప్పు. వాలెట్ తీసుకోవాలి. వెళ్ళి తీసుకో. కార్కి ఎక్కడ ఉంది? నేను అనుకున్న ఇంట్లో నువ్వు చాలా సైలెంట్ గా ఉంటావు. స్వరూప్ నీ పైన కావాలా కారు? వెళ్ళు. నువ్వు వాకింగ్ చేయాలి. నాకు ఇంకో కార్ అక్కడ ఉంది కదా. నాకు అర్థం కాలేదు సార్. ఏం జరుగుతుంది? నాకు అర్థం కాలేదు. హెల్మెట్ వీడు మారడు. హలో హలో హలో, లంచ్ బ్యాగ్ ఇవ్వమ్మా. తీసుకోవాలి కదా సూరప్, అది లంచ్ బ్యాగ్ లో కూడా లంచ్ పెట్టుకోవడం కూడా కష్టమా? మరి వెళ్ళొచ్చు కదా. వద్దు ధన్యవాడు. తీసుకో. హాయ్. అమ్మాయ్యా ఇప్పుడు నాకు మీ టైం విత్ రూపా కొంచెం చేస్తున్నాను.